हाई फ्रेंड्स नेनु ओक विचित्र यांत्रिकुडिनि एंदुकंटे नेनु यांत्रिकुडिने कानी प्रपंच यात्रिकुडिलागा प्रपंच देशालु तिरगलेनु आयन कंटे नेलकु 30 लक्षलु वस्तायि मनकु अंत रावु काबट्टि मनकोन्न 30 रूपायलतोने काकिनाड बीच रिसार्ट कु वच्चेसानु एक्कड मीकुन्नदि चूपिस्तानु एंदुकंटे आयनकि 30 लक्षलु वस्तायि नेलकि एंत दूरमैना वेल्तादु कानी मनकोन्न 30 रूपायलतो 30 रूपायलु अंटे इंडियन मनी 30 रूपायलु चाला विलुवैंदि आयन एक्कडो अन्नारे अदंता मनकु अनवसरं गानि 30 रूपायलु तैदो लोपलकु वच्चेसानु 20 రూపాయల టికెట్ 10 రూపాయల టీ అన్నమాట మొత్తం 30 రూపాయలు కొచ్చి పెట్టి మీకు విచిత్రాలన్నీ చూపిస్తాను చూడండి ఇక్కడ ఇలాంటి గడ్డి ఎక్కడైనా ఉంటదా ఇది ఆకులతో కూడుకున్నటువంటి గడ్డి చైనాలో కూడా ఇలాంటి గడ్డి ఉంది నేను చాలా వీడియోల్లో చూశాను ఎందుకంటే మనం ఎప్పుడు చైనా వెళ్ళలేదు కానీ ప్రపంచ యాత్రికుడి వీడియోలు అలాంటివి కూడా చాలా చూశాను ఎక్కడ చూసినా కూడా ఇలాంటి గడ్డి లేదు కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంది ఇదేంటంటే ఈ గడ్డి చైనా గడ్డి వేరు ఇండియా గడ్డి వేరు ఈ గడ్డి ఎలా అంటే తెగుతుంది అదే చైనాలోదంటే ఎలా అనాలన్నమాట మొత్తం అయితే ఇది నేను మొత్తం విచిత్ర యాంత్రికుని చూసారా ఇక్కడ ఈ కొమ్మ ఎలా ఉందో ఇది కూడా చాలా గొప్పదన్నమాట ఇది చైనాలో దొరకదు ఇక్కడ ఇండియాలో మాత్రమే ఉంటది మొత్తానికైతే విచిత్రాలన్నీ కూడా చూపిస్తాను కాబట్టి మీకు విచిత్ర యాంత్రికుడు అంటారు ఇక్కడ చూసారా బీచ్ రిసార్ట్ లో ఇష్టం వచ్చినట్టు పడేస్తున్నారు మా దగ్గర టికెట్ అయితే 20 రూపాయలు తీసుకున్నారు కానీ ఆకులు చూసారా తిన్న ఆకులన్నీ పడిచేశారు అన్నమాట మొత్తానికైతే విచిత్ర యాంత్రికుడిని నేను మొత్తం మీకు చూపిస్తాను ఇక్కడ ఏమున్నదో అనేది కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ పూ కనపడుతుంది కదా ఇది ఇది చైనాలో ఉండదు ఎక్కడే ఉంటది ఎందుకంటే ఇక్కడ స్పెషాలిటీ చైనాలో ఇలాంటి మొక్కలు మొలవ మన ఇండియాలో మాత్రమే కాకినాడలో మాత్రమే మొలితే కావాలితే చూడండి ఇలాంటిది ఎక్కడైనా చైనాలో ఉందంటే చెప్పండి నేను మొత్తం దేనికైనా సరే ఓడిపోతాను అలా నేను చేస్తాను అన్నమాట ఏదైనా సరే విచిత్రంగా చూపిస్తాను